నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్ మిస్ శిరోమణి త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్ శివరామ డాక్టర్ జల్ల్యాల గురుజీ మనతో ఉన్నారు ఈ పక్షం రోజున మరి అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ప్రత్యేకించి కుంభరాశి వారికి చూసుకుంటే వివాహ రీత్యా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అంటారు వీడియోను వీక్షించేటువంటి నా సర్వ భక్త కోటి అందరికీ కూడాను మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ చెప్పే మాట ఒకటే దాన్ని ఎవరైతే కార్యరూపంలో పెట్టుకొని ఆచరిస్తారో వారు ఆనందాన్ని అనుభవిస్తారనేది నా అనుభవంతో కూడిన మాట మీకు చెప్తున్నాను ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది గుర్తు శక్తి లేని మానవుడు ఉంటాడు అనుకోవడం మీకు భ్రమ అవుతుంది లేనిపోని భ్రమలో పడి మిమ్మల్ని మించిన ఆశతోటి మీరు కష్టాలు పొందించుకుంటున్నారు తప్ప మనం మనల్ని సరిచూసుకుంటూ మనల్ని మనం చేసుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏ కష్టాలు రావమ్మ అందు నిమిత్తార్థమయ్యే ప్రధానంగా నేను ఎవరు చెప్పినా కూడా మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది యోగం అంటే మీరు చేసే అభివృద్ధి మార్గం అవయోగం అంటే మీరు పడే కష్టం ఆ కష్టాన్నించి ఒక యోగానికి తెచ్చుకునే మార్గం చెప్పేదే జ్యోతిష్యం దాన్ని అనుసరించే నా అనుభవపూర్వకంగా నాకు చేత ఇంతవరకు కూడా భక్తుల యొక్క మంచి జరగాలని ఏకైక లక్ష్యంతో అమావాస్య నుండి పూర్ణమురికి కూడా ఈ పక్షవ రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనములు అలాగే తిది వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గులికాలాలు ఎలా ఉన్నాయో అన్నీ కూడాను నిక్షిప్తంగా కూడా పరిశీలించి పరిశోధించి ఏ రాశికి ఆ రాశి ఎలా ఉందో తెలియజేస్తూ దానికి ఒక పరిహారం అందిస్తాను దాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీ అంత మీకే మంచి శుభం కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా నా భక్తులు తెలియజేస్తూ దీన్ని ఆచరించి ఆదరించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే కిందలో అడిగి తెలుసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ప్రధానంగా మా ఈ పక్షం ఉన్న కుంభరాశి వారి యొక్క గ్రహం చూసి చూసినప్పుడు కుంభరాశి వారికి అస్తా యోగదాయంగానే ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు కుంభరాశి వారికి కొంచెం ధనపరంగా ఆలోచనాపరంగా మోడల్ సపోర్ట్ ఒక విద్యా విధానం ఉద్యోగం ప్రమోషన్ ఉండే దాంట్లో మంచి యోగ్యత కలిగించే అవకాశం ఉంది ఏం తప్పలేదు వివాహ ప్రక్రియలో కానీ భూ గృహ స్థల వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా ముందుకు పోయే అవకాశం మెండుగా వస్తుంది కానీ ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉన్నారు బీ కేర్ఫుల్ ఎందువల్లంటే ఆ కుంభరాశికి అధిపతి శని భగవానుడు రాశికి వెయ్యి స్థితిలో ఉన్నాడు ఆయన ఎప్పుడు ఎక్కడైనా మెలిగి ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బంది పెడతాడో ఎవరికి అర్థం కాదు అది నా చేతుల్లో లేదు నీ చేతులు లేదు డాక్టర్ల చేతుల్లో కూడా అంత అనెస్పెక్టెడ్గా దెబ్బ కొట్టిస్తాడు దాని ఒక్కదాన్ని మనం చేసుకోగలిగితే ఇందాక నేను చెప్పిన అన్ని విషయాలు మీరు విజయం సాధిస్తారు ఈ పక్షాన్ని రోజుల్లో కూడా మా భక్త కోటి మనసు పెట్టి చక్కగా కూడా మీరు చేయండి ఫలితం వస్తుంది ఏమి లేదు చాలా సింపుల్ ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందుంచుకొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తరుతులని అత్తమాని గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ స్నానం చేసి సూర్యభగవాన్ ముందుకు మీరు వెళ్ళేటప్పుడే ఒక మూడు కర్పూర బిళ్ళలు వరుసగా పెట్టి కాస్త దూరంగా ఉండి ముట్టిచ్చేసి సూర్యభగవాన్ నమస్కారం చేసుకున్నాడు అది ఎలా అగ్ని ప్రజ్వలమయ్యి అది నశింపజేస్తుందో మీరు ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుని కూడా సూర్యభగవానుడు ఆరోగ్యం తమ భాస్కర కనుక శ్రీ భగవాను అనుగ్రహంకి అనుగ్రహిస్తూ మీకు మంచి చేద్దానికి అవకాశం ఇస్తుంది ఆరోగ్యాన్నించి కూడా నువ్వు శుభం జరిగేదానికి అవకాశం వస్తుంది దాన్ని ప్రయత్నించండి ఫలితం సాధిస్తారు అలా చేయండి ఏదైనా మీరు చేయింది రాదు చేస్తే రాకుండా పోయేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ ఎప్పుడు చెప్పినా చెయ్యండి అనే చెప్తానే చేస్తానని విశ్వసిస్తూ శ్రీశ్వరి అనుగ్రహం మా కుంభరాశి వారు కలుగాక శుభం విన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశి యొక్క ఫలఫలాంశాలు దాని పరిహారాలు ఈ పరిహారాన్ని మీరు ఎంత శ్రద్ధాభక్తులతోటి విశ్వసించి చేస్తారో అదే మీకు రక్షలాగా నిలుస్తుంది చెయ్యింది ఏది రాదు చేస్తే రాకుండా పోయేది ఏది ఉండదు రాకుండానే ఏదో వస్తుంది భ్రమించుకోవటం మీకు కొన్ని సంవత్సరాల నుంచి బాధపడటం తప్ప మిగిలేదేమీ లేదు ఇలా అర్థం చేసుకుంటూ నా బ్రహ్మత్వంతో నరసింహౌ దివ్యక్షేత్రంలో చేసేటువంటి నూట ఎనిమిది రకాల నాగశిలా ప్రతిష్టా కార్యక్రమాలు దివ్య దివ్యక్షేత్రం అంటే మీరు ఎప్పుడైనా ప్రకాశం జిల్లా జరుమలి మండలం నర్సింహూరు క్షేత్రం ఎవరైనా వెళ్ళి చూడవచ్చు దానికి ఏమీ సీక్రెట్ ఏం లేదు మంగళ శుక్ర శని ఆదివారాలు పోతే అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి చూస్తుండచ్చు మీరు ఆనందించవచ్చు దర్శనానికి కూడా ఏం టికెట్ ఉండదు అంతా ఫ్రీగానే దర్శనం ఉంటుంది ఆ క్షేత్రం ముందు ఆ నాగశిలా ప్రతిష్టలు నూట ఎనిమిది రకాల వాటికి చేస్తారు దాంతోపాటు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శని భగవానికి ప్రత్యేకంగా కూడా జపతర్పణ హోమ దానాభిషేకాలు కూడా చేస్తారు ఏకశిలా రాహుకేతులకు ప్రత్యేక అభిషేకాలు చేస్తారు ఏకమండప రాహుకేతులు ప్రత్యేకంగా కూడాను ఏకమండప అంగార స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకాలు చేస్తారు ఇలా ప్రతి కార్యక్రమానికి నరసింహూడ దివ్యక్షేత్రం పేరు పొందింది అలాగే గృహవాస్తు దోషాల కోసం శీఘ్ర మహాయంత్రం అనేది ఏర్పాటు చేస్తుంటాం అది మీ పేరు నమోదు చేసుకుంటే దాన్ని ఒక పదకొండు రోజులు పూజలో పెట్టి మీకు పంపించడం జరుగుతుంది పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇవన్నీ మీకు ఎందుకు ఎవరైనా జరుగుతున్నా అంటే తెచ్చుకోమనో చేయమనో కాదు ఏదైనా మీకు విశ్వాసం లేకుండా ఏ పని చేయవాకండి నేను చెప్పాను కదా మీరు చేసినందువల్ల మీకు ఫలితం ఏమీ రాదు మీ అంతా మీకు మనసులో కలగాలి గురువుగారు చెప్పింది సత్యమా అసత్యమా అనేది మీరు ఆలోచింపజేసుకోవాలి మీ మనసు కనుక సత్యము అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడే మీరు దాన్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా గెలుస్తారు అంతేగాని గురుగారు చెప్పారు ఏదో మాకు లబ్ధి వస్తుంది తెలవాలి కోట్లు వస్తాయని మాత్రం రావకండి అలా నాకు ఇష్టం కూడా లేదు ఇంకా లోతైన విషయాలు ఏదైనా తెలుసుకోవాలంటే కింద వస్తున్నటువంటి నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్ల వాళ్ళు కనుక మీరు క్షుణ్ణంగా అడిగితే అన్ని విషయాలు క్షుణ్ణంగా కలంకుషంగా అన్ని విషయాలు చెప్తారు దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దర్శకులు దివ్యక్షేత్రం గురించి నాగశిలాపశలు చేయించుకోవచ్చు జపతర్పణ హోమ దానాలు చేసుకోవచ్చు కర్మ కర్మప్రక్షానికి సంబంధించింది ఏదైనా చేసుకోవచ్చు అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఆర్థికమా మానసికమా సాంఘికమా విద్యన ఉద్యోగమా సంతానమా సౌభాగ్యమా విదేశీయాలమా రియల్ ఎస్టేట్ ఏదనేది అది మీ మీ యొక్క సుహ అభిలాషగా నేను నిర్ణయిస్తున్నాను కానీ విశ్వాసం చేయండి విజయం సాధించండి శుభం సో చూస్తారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా లేదంటే గురువు గారిని పర్సనల్గా పూజ రీత్యా కలవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ మీ కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు